రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా పెదవడగూరు మండలంలో సిపిఐ సిపిఎం టీడీపీ ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక జీవులను భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. రైతులకు వ్యతిరేకంగా జీవోలను తయారు చేయడం జరిగిందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. కావున వెంటనే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నారాయణ, సిపిఎం నాయకులు దస్తగిరి, టీడీపీ నాయకులు కేశవరెడ్డి, చిరంజీవులు, సూర్యనారాయణ, యాదవులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా ఈ రైతులకు కీడు చేసే చట్టాలు ఆ చట్టాలు దహనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఈ భోగిమంటల్లో ఆ చట్టాలన్నీ కూడా కాల్చివేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 48 రోజులుగా ఢిల్లీ దగ్గర రైతులందరూ కూడా లక్షలాది మంది రైతులు ఈ ఉద్యమం చేస్తున్నారు. ఏవైతే మూడు చట్టాలు చేశారు, ఒకటి ఉత్పత్తి రైతు వ్యవసాయ ఉత్పత్తి వ్యాపార సంబంధించిన చట్టం అయితేనేమి, నిత్యావసర సరుకుల చట్టం నుంచి వాళ్లకు నిబంధన సడలించడం అయితే రెండవ చట్టం అయితేనేమి, మూడవది కంపెనీలకు అనుకూలంగా ఒప్పంద చట్టం అయితేనేమి, ఈ మూడు చట్టాలు రైతుకు కీడు చేస్తాయి. అందుకనే 48 రోజులు రైతు ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి అవి రద్దు చేయాలి. అవి వస్తే కంపెనీ వ్యవసాయం వస్తుంది, రైతులు నిలబడలేరు, రైతుల భూములు కంపెనీలు కొప్పజెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చట్టం చేయాల్సిందల్లా స్వామినాథన్ కమిషన్ రైతు చెడిపోకుండా ఉండడానికి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్పింది. ఆ గిట్టుబాటు ధర ఇవ్వాలన్నప్పుడు ఆ గిట్టుబాటు ధర చట్టం చేయండి అని ఈరోజు రైతులంతా అడుగుతున్నారు. మా కనీసం రైతు ఉదాహరణకి ఈరోజు ఇక్కడ సీసీఐ 5600 కొంటుంది కాబట్టి ఈసారి రైతులు పంట అమ్ముకున్నారు. అదే పోయినసారి సంవత్సరం పాటు ఇళ్లలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి, 3000 4000 అమ్ముకోలేక పంజాబ్ హర్యానా బీహార్ ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుకు సంబంధించి ఉద్యమాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతుకు చాలా అన్యాయంగా ఉన్నాయి. కాబట్టి ఆ మూడు చట్టాలను రైతులు నాశనం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ మూడు చట్టాలు రద్దు చేయాలని రద్దు చేసేవారు కూడా ఇల్లు చేస్తున్న ఆ యొక్క రైతు సంఘాలు ఎక్కువ మంది రైతులే చేస్తున్నారు. దానికి మిగతా పార్టీలు బలపరుస్తున్నాయి. అందువలన ఆ రైతు సంఘం రైతు సంఘాలు చేస్తున్న రైతు అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఆ ఢిల్లీలో 48 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు మద్దతుగా మేము అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈరోజు భోగి మంటలుగా చేయడం జరిగింది. జీవోలు రద్దు చేయడం, ఈ రద్దులు ఈ రద్దు ఈ జీవోలు రద్దు చేసేంతవరకు పోరాడతామని చెప్పేసి పెద్దవడుగురు మండల రైతాంగానికి, పెద్దవడుగురు గ్రామ రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 48 49 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం లక్షలాది మంది రైతులతో ఉద్యమం జరుగుతుంటే మనమందరం వారికి మద్దతుగా మనం మండల